బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ జూలై మాసానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా పన్నెండు రాసుల వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది మా రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎటువంటి పరిహారాలను పాటించాలని అడుగుతున్నారు సో వాళ్ళందరి కోసం పన్నెండు రాసులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ ఏ జాగ్రత్తలు వహించాలో సురేష్ కర్ణడి తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు నమస్కారం జూలై మాసం మనం చూసుకుంటే కుంభరాశి వరకు ఏ విధంగా ఉండబోతుంది అంటారు సో రాశి ఫలాలు తెలుసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన మహర్షులు మనకి ఈ జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చారంటే లైఫ్ని సుఖంగా సంతోషంగా బతకాలి ఎఫర్ట్లెస్ జర్నీగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఇచ్చారండి సో ఇది మన అదృష్టం మనం దీని గురించి మాట్లాడుకోవటం రాశి ఫలాలు చెప్పుకున్నట్టే మనుషులే కాదండి పక్కన ఉన్న నేచర్ కూడా ఉంటుంది అవి కూడా సంతోషపడతాయండి ఎందుకంటే అవి ఆ క్రియేచర్స్ కూడా ఒక పర్టికులర్ నక్షత్రంలో రాసులు పుట్టే ఉంటాయి కాబట్టి అండి తర్వాత మనకి రాసుల గురించి ఈసారి జూలై మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కుంభరాశి వారి గురించి చూద్దామండి కుంభరాశి వారికి ఓవరాల్గా ఎలా ఉంటుందంటే ముందు ధనిష్ట రెండు మూడు నాలుగు నక్షత్రాలు తర్వాత శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వాళ్ళు పూర్వపాధ ఒకటి రెండు మూడు పాదాలు కలిగిన వాళ్ళతో పాటు ప్లస్ మనకి పేరు బలం కనుక చూసుకుంటే గు గే గో సా సో దా ఈ అక్షరాలు మోరాల సీసా ఉంటా ఉన్న పెరిగిన వాళ్ళందరూ కూడాను మనకి కుంభరాశి కింద వస్తారని చెప్పుకోవాలి మన గ్రహస్థితి కనుక చూస్తే ఈ మంత్లో కొంచెం గ్రహస్థితి ఎక్కువగా ఉందండి ఈ ప్లానెట్స్ బాగా చేంజెస్లో ఉన్నాయంటే మనం గమనిస్తే సూర్యుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో పదహారో తారీఖు ఎంటర్ అవుతున్నారండి కుజుడు వచ్చేటప్పటికి వృషభ రాశిలోకి పన్నెండో తారీఖున బుధుడు వచ్చేటప్పుడు సింహరాశిలో జూలై పంతొమ్మిదో తారీఖున శుక్రుడు వచ్చేటప్పటికి కర్కాటకలోకి జూలై ఆరో తారీఖున ఇల్లు చేంజెస్ అవుతూ ఉన్నారండి ఈ చేంజెస్ని బట్టి మనం కనుక గోచార ఫలం కనుక కుంభరాశి వరకు చూసుకుంటే ఎలా ఉంటుందంటే బ్రాడ్గా చెప్తే ఫస్ట్ టూ వీక్స్ చాలా బాగుంటుందని చెప్పాలి నెక్స్ట్ టూ వీక్స్ కొంచెం యావరేజ్గా ఉంటుందని చెప్పాలి ఓవరాల్గా వీళ్ళకి ఒక సెవెంటీ పర్సెంట్ బాగుంటుంది అనేది మనం ఐడియా చెప్పుకోవచ్చు మనం కొంచెం డీటెయిల్గా కనుక చూసుకుంటే మనకి లఘు గోచారం ప్రకారం కనుక చూసుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుందంటే అంటేనండి కొంచెం మనసులో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ధనలాభము విజయము పుత్రుల వల్ల లాభం కలుగుతూ ఉంటుందండి సూక్ష్మంగా చెప్పుకుంటే అదే మనకి తర్వాత కనుక మనం చూసుకుంటే వీళ్ళకి శత్రువులతో గొడవలతో లేకుండా తర్వాత వచ్చేటప్పటికి మనకి శత్రువులతో ఎలాంటి సంబంధం ఉన్నా కానీ అవకాశం చేసుకుంటారు అపోజిషన్ ఉంటుంది ట్రబుల్ ఉంటుందండి ఇవి వచ్చేటప్పటికి మనకు ఓవరాల్గా టూ పార్ట్స్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం డీటెయిల్గా కనుక చూసుకుంటే గోచారం ప్రకారం ఫిఫ్త్ వరకు అంటే ఫస్ట్ టూ వీక్స్ వీళ్ళకి ఎలా ఉంటుందంటే అంటే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళకి వచ్చేటప్పుడు సూర్యుడు ఫిఫ్త్ హౌస్లో ఉండడం వాళ్ళకి కొంచెం వీళ్ళకి సోమవారి తనం వల్ల లేజినెస్కి ఎక్కువగా ఉంటుందండి హృదయంలో ఏదో అనవసరమైన ఒక ఫీలింగ్ ఒక సంఘటన ఉంటుంది స్నేహితుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది ధనం ఎక్కువగా ఖర్చు చేస్తారు బుద్ధి బలం కోల్పోతారు అసౌక్యం అశాంతిగా ఉంటారనమాట సంతానం వల్ల ప్రాబ్లంగా ఉండే అనారోగ్యంగా ఉంటుంది అనమాట అంటే వీళ్ళకి రజతమూర్తి అని చెప్పుకోవట అంటే సూర్యుడు వీళ్ళకి అంతా ఫేవరబుల్గా రిజల్ట్ ఇవ్వటం లేదు మోడరేట్ రిజల్ట్స్ ఇస్తారన్నమాట సిక్స్టీన్త్ తర్వాత ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది అనమాట సన్ వచ్చేటప్పుడు వీళ్ళకి అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా అయిపోతూ ఉంటాయి శరీరంలో చాలా యాక్టివ్గా ఉంటారు సంతోషంగా ఉంటారు ఈ టైంలో వీళ్ళకి వస్త్ర లాభం లాభం ధాన్య లాభం కూడా చూపిస్తూ ఉంది కాబట్టి వీళ్ళకి గిఫ్ట్లు అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత ఏదైనా కనుక కష్టం అంత ముందు పడి ఉంటే ఆ తర్వాత పడిన కష్టాలన్నీ పోయి అనుకున్న పనులన్నీ చాలా భయంగా ఉంటాయి చాలా ధైర్యంగా ఉంటారు ఏదైనా కనుక పని చేస్తే అనుకున్న విధంగా పని అవుతుందండి ఇది ఒక మంచి టైం ఫిఫ్టీన్ తర్వాత మనం చెప్పుకోవాలన్నమాట తర్వాత ఏ విధంగా మనం గనక చూసుకుంటే మార్స్ వచ్చేటప్పటికి థర్డ్ హౌస్లో ఉన్నారండి వీళ్ళు థర్డ్ హౌస్లో ఉండటంతో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం పరంగా బాగుంటుంది నిత్యం సంతోషంగా ఉంటారు బంధువులతో కలుస్తారు ధనలాభం చూపిస్తుంది సంతానం సౌఖ్యంగా ఉంటుంది ఇష్టమైన కోరికలన్నీ పనులన్నీ జరుగుతాయి స్థాన లాభం కూడా చూపిస్తుంది వాళ్ళకున్న పొజిషన్ కానీ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి టోటల్గా మనం చూసుకుంటే మార్చి ఫిఫ్టీన్త్ వరకు చాలా బాగున్నాడని చెప్పుకోవాలన్నమాట ఆ తర్వాత నాలుగో ఇంట్లో ఉండటం వల్ల లోహమూర్తి కాబట్టి కొంచెం బంధువులతో గొడవ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది రోగపీడ ఎక్కువగా ఉంది తర్వాత అందరితో గొడవపడే అవకాశం ఎక్కువ ఉంది ఆరోగ్య భంగము బంధువులతో చిరాకు మిత్ర ద్రోహము స్థాన భ్రంశము ఉదర కోశకు సంబంధించిన వ్యాధులు ఇవన్నీ చూపిస్తున్నాయని చెప్పుకోవాలన్నమాట తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఫస్ట్ మనకి ఫిఫ్టీ డేస్ కనుక మనకి సెవెన్ డేస్ మనకు ఫిఫ్టీ ఫైవ్ డేస్లో కనుక చూసుకుంటే వీళ్ళకి పరివారంతో కలిగి ఉండటం తర్వాత ప్రతిదినము చక్కగా ఉండటం సుఖంగా భోజనం చేయటము ధనధాన్య వృద్ధి తర్వాత ఇష్ట లాభం ఏదైనా కనుక పని అనుకుంటే దాంట్లో లాభం రావటం శత్రువులు యొక్క నాశనం చూపిస్తూ ఉంది తృప్తిగా ఉంటారు సుఖంగా ఉంటారు సో వీళ్ళు కూడా మనకు వచ్చేటప్పటికి ఫిఫ్త్ హౌస్లో వీనస్ ఉండటం వల్ల చాలా బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట ఆ తర్వాత ఆరో స్థానంలో మనకి వీనస్ ఉండటం వల్ల లాస్ట్ వీక్లో వచ్చేటప్పటికి తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ వచ్చేటప్పటికి అంత వాళ్ళకి సరిగా ఉండదని మనం చెప్పుకోవాలి శత్రు ఎక్కువగా ఉంటుంది బంధువులతో గొడవ పడతారు కుటుంబాలతో గొడవపడే అవకాశం ఎక్కువగా ఉంది వృధా ప్రయాసాలు ఎక్కువగా ఉంటారు అంటే ఏదైనా పని చేస్తే అనవసరంగా అందులో ఉంచి వాళ్ళకి లాభం రాదనమాట అవమానాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా మనకి వీళ్ళకి శుక్రుడిని కానీ ఒక చూసుకుంటే ఫస్ట్ టూ వీక్స్ కొంచెం బాగుండి ఆ తర్వాత వాళ్ళకి కొంచెం యావరేజ్గా ఉందని చెప్పుకోవాలన్నమాట వాళ్ళకి ఒక సెవెంటీ పర్సెంట్ బాగుంది అనమాట అయితే నక్షత్రం ప్రకారం కనుక మనం చూసుకుంటే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి కానీ శతబిషా వాళ్ళకి కానీ పూర్వబాదులు కానీ ధనానికి సంబంధించి ఎలాంటి లోటు ఉండదు ధన ప్రవాహం అయితే చూపిస్తూ ఉంది అందులో ధనిష్ట నక్షత్రం వాళ్ళకి రోగం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి శతబీషా నక్షత్రం వాళ్ళకి ధనలాభం చూపిస్తుంది గొడవలు అయ్యే అవకాశం చూపిస్తుంది రోగం వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి అయితే వీళ్ళందరికీ ఒక రెండు మన పూర్వబాద్లో వచ్చేటప్పటికి వీళ్ళకి ధన ప్రవాహం చూపిస్తుంది అండి వీళ్ళకి తర్వాత వచ్చేటప్పటికి కొంచెం ఈ పూర్వబాద్ నక్షత్రం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళకి రోగం చూపిస్తుంది భయం చూపిస్తుంది కలహం చూపిస్తుంది బంధనం చూపిస్తుందండి ఏదో ఒక విషయంలో గొడవల ద్వారా కానీ మీరు అనుకున్న విషయాన్ని ప్రోగ్రెస్ కాకుండా బంధింపబడిపోతారు లాక్ అయిపోతారు ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఈ నక్ష కుంభరాశిలో పూర్వభద్ర నక్షత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అండి వీళ్ళకి కొంచెం ఎక్కువగా నెగిటివ్గా చూపిస్తుంది బట్ అదే ధనిష్ట శతవిష కానీ వాళ్ళకి రాజ్య లాభం చూపిస్తుంది అధికారులను కలుస్తారు అన్నీ బాగుంటాయి బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే కలహము రోగము ఎక్కువగా ఉంది బట్ ఓన్లీ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఎక్కువగా ఉంది ఏదో ఒక విషయంలో అనవసరంగా లాక్ అయిపోతారు ముందుకి పరిస్థితి వచ్చే అవకాశం కేర్ఫుల్గా ఉండాలండి ఇది వచ్చేటప్పటికి మనకి కుంభరాశి వారికి రాశి ఫలాలు షోర్ సార్ థ్యాంక్ యూ సో ఎవరైనా సరే మాస ఫలాలు చూసిన తర్వాత పర్సనల్గా మేము జాతకం చూయించుకోవాలనుకుంటున్నాం మాకు ఈ సందర్భంలో కలిసి రావట్లేదు ఒకసారి పరిహారాలు చేయించుకోవాలనుకుంటున్నామని అడుగుతూ ఉంటుంటారు మనం అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది సో ఉషా గారు రెండు మిషన్లు అండి రెండు కాదు మూడు మిషన్లు అండి ఫస్ట్ ఈ జ్యోతి మన పూర్వీకుల ప్రకారం ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక జ్యోతిషం తెలిసిన వాళ్ళు ఉండాలండి అసలు ఆ ఫ్యామిలీలో ఉండే వాతావరణం డిఫరెంట్ అండి వాళ్ళు ఎంతో మెచ్యూరిటీ ఉంటుంది ఒక పరిణితి ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటారండి వాళ్ళు వాళ్ళ ఇంట్లో మ్యారేజెస్ కానీ అన్నీ చాలా బాగుంటాయి అండి అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి బట్ ఒక ఉన్నతంగా ఉంటుంది అందుకని ప్రతి ఇంట్లో జ్యోతిషం తెలిసిన వాళ్ళు ఉండాలి కాబట్టి ఒక చిన్న జ్యోతిషానికి సంబంధించిన కోస్ట్ మన యాన్ సిస్టమ్ మన పురాతన గ్రంథాల నుంచి తీసుకుంటే ఒకటి డిజైన్ చేయడం జరిగిందండి ఇష్టమైన వాళ్ళు ఆ కోర్సును చేసుకుంటే చాలా బాగుంటుంది అని ఒకటండి రెండోది వచ్చేటప్పటికి మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు అనమాట సో ఏదైనా గనక వాళ్ళకి ఇండివిడ్యువల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే మనల్ని కనుక కన్సల్ట్ అయితే మన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చండి ఆస్ట్రాలజికలకరంగా వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్ ఏంటి ఏది ఎలా ఉంటుందని చెయ్యొచ్చు అనమాట ఇవి కాకుండా కొంతమంది జాతక చక్రం బాగున్న అంటే చాలా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు అన్నమాట వ్యాపారం ఎంత చేసినా ఎక్కి రాకపోవటం కానివ్వండి లేదంటే జాతకాలు బాగుంటాయి కానీ వివాహం అయిన తర్వాత గొడవలు డైవర్స్ తీసుకోవటం కానీ ఇట్లా ఈ టైపు కొన్ని ఎక్యూట్గా ఉంటాయి అనమాట ఇలాంటి వాళ్ళు కూడా ఎవరినైనా మనకి కన్సల్ట్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చండిషా గారు సార్ తప్పకుండా అండ్ కనకదారా కూడా ఏమన్నా మనం మనం ఎప్పుడూ అనుకుంటున్నాం కదండి ఇండియాలో పుట్టిన వాళ్ళు ఎవరు ధనానికి లోటు ఉండకూడదండి అన్నానికి ధనానికి భోగానికి లోటు ఉండకూడదండి మనందుకనే పుట్టినట్ని ఫస్ట్ ఆయుష్ నెక్స్ట్ ఆరోగ్యం నెక్స్ట్ ఏం చేస్తాం భోగం అనుభవించాలి కదండి అప్పులు పెట్టుకొని డబ్బులు లేకుండా ఇలా ఈ సిచ్యువేషన్ ఉండకూడదు అండి కానీ మహర్షులు మనకి ఎంతో జ్ఞానాన్ని ఆల్రెడీ ఇచ్చేశారండి హోమాల రూపంలో యజ్ఞాన రూపంలో స్తోత్రాల రూపంలో ఈ ప్రోగ్రాన్ని కనుక మనకి అటెండ్ అయితే వాళ్ళకి ధనధాన్యాలు రా వస్తాయి అని చెప్పేసి శాస్త్రం అవి మనం ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు ఎవరికైనా సరే అప్పులు బాధ ఉన్న తర్వాత బిజినెస్లో డబ్బులు ఎక్కువ రాకపోయినా కానీ మనకి హెల్ప్ చేయొచ్చు షూర్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత పర్సనల్గా జాతక రీత్యా ఎవరైనా కన్సల్ట్ అవ్వాలి అనుకున్నా జాతకం చూపించుకోవాలి అనుకున్నా పరిహారాలు చేయించుకోవాలి అనుకున్నా లేదా కనకధార హోమంకి సంబంధించి ఎవరైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా ఎస్పెషల్లీ డివోర్స్ కేసెస్ కి సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉన్నా లేదా ఫైనాన్షియల్ ఇబ్బందులు పడుతున్నా వాటికి సంబంధించి హోమాలు కూడా ఉంటూ ఉంటాయి పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది కింద స్కూడ తన కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గట్టి మీకు పూర్తి వివరాలు అందిస్తారు సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి